దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథనందించారు. ఈ కథపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్ చెర్రీ అన్నదమ్ములని ఓ కథనం, ప్రాణస్నేహితులంటూ మరో కథనం, భీకరంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో వీరిద్దరూ మరణించి మళ్లీ జన్మిస్తారని ఇంకో కథనం, ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఏది నిజమో తెలియాల్సింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తారనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రామ రావణ రాజ్యం అనే టైటిల్ ను చిత్ర బృందం అనుకున్నట్లు ఊహాగానాలొచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఈ మల్టీస్టారర్ సెకండ్ షెడ్యూల్ పూర్తవగానే రాజమౌళి తన సినిమా టైటిల్ ను వెల్లడిస్తారట. రామ అనే పదం రానురాను సెంటిమెంట్ గా మారిందా అని కొందరి సందేహం, లేదా ఆర్ అనే అక్షరం హిట్టిస్తుందా? మొత్తానికి పౌరాణిక పద్ధతిలో అద్భుత సబ్జెక్ట్ ని తీసి మెప్పిస్తున్నారు మనవాళ్లు.